ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 15వ సోమవారము. ఇజ్రాయేలీయుల మూక ఇక పెరగకుండునట్లు మనము జాగరకులమై మెలుగవలయును. మొదటి పట్టణము నిర్గమా కాండము 1వ అధ్యాయము 8వ వచనము నుండి 14వ వచనం వరకు మరియు 22వ వచనము. మొదటి పట్టణము నిర్గమా కాండము 1వ అధ్యాయము 8వ వచనము నుండి 14వ వచనం వరకు మరియు 22వ వచనము. అప్పుడు యోసేపు పుట్టు పూర్వతరాలు తెలియని ఒక కొత్త రాజు ఐగుప్తు దేశమున సింహాసనమునకు వచ్చెను. ఆ రాజు తన పరిజనులతో, ఈ ఇజ్రాయేలీయుల సంతతి మనకంటే విస్తారమై బలిష్టముగానున్నది. వారు ఇక ముందు పెరగకుండునట్లు మనము కనుగలిగి నడుచుకొనవలయును. కానిచో యుద్ధములు వచ్చినప్పుడు వారు మన శత్రువుల పక్షమున చేరి మనలను ఎదిరింతురు, మన దేశము నుండి తప్పించుకొని పారిపోయెదరు అనెను. ఆ మాటలను బట్టి రాజాధికారులు ఇజ్రాయేలీయులచే వెట్టి చాకిరీ చేయించి వారిని అణగద్రొక్కుటకై వారి మీద దాసాధ్యక్షులను నియమించిరి. ఈ విధముగా ఇజ్రాయేలీయులు ఫరో రాజునకు గిడ్డంగులుండు నగరములైన పీతోమును రామేసేసును నిర్మించిరి. అణచివేసి రాచిరంపాన పెట్టిన కొలది ఇజ్రాయేలీయులు నూరంతలుగా పెరిగి విస్తరిల్లిరి. ఐగుప్తు దేశీయులు ఇజ్రాయేలీయులను చూచి చీదరించుకొనిరి, వారికి భయపడిరి. వారు నిర్దాక్షిణ్యముగా ఇజ్రాయేలీయులను బానిసలుగా చేసిరి. వెట్టి చాకిరితో ఇటుక పనులు, మట్టి పనులు, అన్ని రకముల పొలము పనులను చేయించి వారి బ్రతుకును భరింపరానిదిగా చేసిరి. బండ పనులన్నింటినీ వారి నెత్తిన రుద్దిరి. అంతటా ఫరో రాజు హెబ్రేయులకు పుట్టిన మగపిల్లలను నైలు నదిలో పారవేయుడు, ఆడపిల్లలను మాత్రము బ్రతుకనిండు అని తన ప్రజలను ఆజ్ఞాపించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దేవుని నుండి మనకు సహాయము లభించును. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 34వ వచనము నుండి 11వ అధ్యాయము 1వ వచనము వరకు. ప్రపంచమున శాంతిని నెలకొల్పటకు నేను వచ్చినట్లు భావింపవలదు. ఖడ్గమునే కాని శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు. నా రాక తండ్రిని కుమారుడు, తల్లిని కుమార్తె, అత్తను కోడాలు ప్రతిఘటించినట్లు చేయును. తన కుటుంబీకులే తనకు శత్రువులు అగుదురు. తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువారు నాకు యోగ్యులు కారు. తన కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువ నెత్తుకొని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకున యత్నించువాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకొనును. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతునిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును. నా శిష్యుడని ఈ చిన్నవారలో ఏ ఒకనికి ఎవడేని ఒక గురిక్కెడు మంచినీరు ఒసిగినవాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు 12 మంది శిష్యులకు తన ఆదేశమును ఒసగిన పిదప ఆయా పట్టణములలో బోధించుటకు ప్రకటించుటకును బయలుదేరెను. ఇది క్రీస్తు సువిశేషము.
క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.